हेलो गाइस, नेनु मी साई कृष्णा एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट। सो रीसेंट గా గనుక గైస్ మీరు చూసినట్లయితే మేమైతే పల్సర్ బైక్ అయితే పర్చేస్ చేయడం జరిగింది। దాన్ని కంప్లీట్ గా మన నరేందర్ వచ్చేసి యూస్ అయితే చేస్తున్నారన్నమాట। అండ్ చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏందంటే నరేందర్ బైక్ ఎవరికి ఇవ్వడం లేదు। సో దాని మీద ఒక ఛాలెంజ్ చేసి నరేందర్ దగ్గర నుంచి ఆ బైక్ వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో మేమైతే ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం। అదొచ్చేసి ఏంటి అంటే గైస్ నూడిల్ సీటింగ్ ఛాలెంజ్। సో మీరు ఇక్కడ చూడొచ్చు నాలుగు పొట్టాల నూడిల్స్ అయితే ఉన్నాయి। ఇవి చూడనికి చాలా చిన్నగా అనిపిస్తున్నాయి బట్ ఇప్పినామనుకోండి ఇంత వస్తది అలాగేని। సో వాటిని ఛాలెంజ్ లాగా ఈరోజు తిని మేమైతే నరేందర్ దగ్గర నుండి బైక్ తీసుకోబోతున్నాం। ఒకవేళ నరేందరే గెలిచింది అనుకోండి నరేందర్ దగ్గరనే ఉంటుంది ఆబ్వియస్లీ, ఒకవేళ వేరే వాళ్ళ గెలిస్తే వాళ్ళకు వస్తుంది యాక్సెస్, కానీ ఇంటికి పోయి రావడానికి మాత్రం నరేందర్ యూజ్ చేస్తాడు। సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం। ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు అని చెప్పేసి ఈసారి మన విజయ్ గారు అయితే డిసైడ్ చేస్తుండు। ఓర్రా 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 నేనే లాస్ట్ ఆరా। సో ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి నరేందర్, సెకండ్ విజయ్, థర్డ్ అన్న, ఫోర్త్ నేనైతే పార్టిసిపేట్ కాబోతున్నాం। చూద్దాం ఎవరు తక్కువ టైంలో తింటారు అండ్ ఎవరికి ఆ బైక్ వస్తుంది అని చెప్పేసి। సో లెట్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్। సో నూడిల్స్ ప్యాకెట్ అయితే ఇస్తున్నా ఛాలెంజ్లో వచ్చేసి గైస్, ఒకే ఒక కండిషన్ అయితే ఉంది। ఆ కండిషన్ ఏంటి అంటే చేత్తో తినడానికి అయితే ఛాన్స్ లేదు, ఓన్లీ స్పూన్తో అంటే ఫోర్క్తో మాత్రమే తినాల్సి ఉంటుంది। కష్టం కష్టం కాదు, అదే టైం టేకింగ్, చేత్తో ఒక్కడే బుక్క పెడతా అనుకుంటున్నామేమో। చలో అసలు ఈ ఛాలెంజ్ వచ్చేసి మెయిన్లీ బైక్ కోసం మాత్రమే కాదు, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఎప్పటి నుంచోలో అడుగుతారు అన్న నూడిల్ సీటింగ్ ఛాలెంజ్ చేయరు ఛాలెంజ్ చేయరు అని చెప్పేసి। సో అదే ఆగు, 1 2 3 స్టార్ట్। మీరు అందరూ అడిగిరనే గైస్ ఈ ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి। ఊరిలో వస్తున్నాయిరా అంత కిందనే వాడతాం, అమ్మ వాసన వస్తుంది ఎలా అవుతుందా జింగ బీరు ఒకసారి బండి పోతుంది గుర్తు పెట్టుకో చేత్తో స్పూన్తో చెయ్యి పెట్టద్దు డైరెక్ట్ నోరుతో తిన్నా సరే నో ప్రాబ్లం। వన్ మినిట్ 39 సెకండ్స్ అయితే అయింది, ఇంకా సగం కూడా తినలే, అట్నే ఉన్నది అంతా। మేము చేసిన మిస్టేక్ ఏంది అంటే చిన్న చిన్న ప్లేట్లు తెచ్చుకున్నాం, అసలు పెద్ద ప్లేట్లు తెచ్చుకుంటే అయిపోతుండే। బిర్యానీ 6 నిమిషాలలో తిన్నాం, 5 నిమిషాలు ఇది వస్తలేదుగా బిర్యానీ అంటే ఇంత ముక్కలు ముద్ద పెడితే ఇది ఏడొస్తుంది శంషక్ ముత్తుకనే వస్తాను చేత్తోనైతే జెల్ అయిపోయింది బోలే అని డిస్టర్బ్ చేయాలి మనం ముచ్చట పెట్టడు కాదు హే బోలే। మినిట్స్ 20 సెకండ్స్లో అయితే గాయస్ మన జింగడ వచ్చేసి ప్లేట్ నూడిల్స్ అయితే తిన్నాడు। ఇంతకంటే తక్కువ టైంలో ఎవరు తిన్నా సరే వాళ్ళు వచ్చేసి బైక్ యాక్సెస్ అయితే చేసుకుంటారు, ఒకవేళ ఎక్కువ టైంలో తిన్నట్లయితే నరేందర్ వచ్చేసి విన్నర్ అన్నమాట, నరేందర్ దగ్గరనే ఉంటుంది। లెట్ స్టార్ట్ సెకండ్ ఎవర్ రా విజన్ వేర సెకండ్ కమాన్ 1 2 3 స్టార్ట్। ఎట్లుందిరా విజయ్ కింద పడితే తినాలా నేను మున్నేత కింద పడేసిన తర్వాత తినా అంటే కలవది కథ క్లీనే ఇది ఏమో ఎట్లయినా రెండు నిమిషాలు తింటున్నాడు జింగా నీ టైం ఎంత 3 మినిట్స్ 20 సెకండ్స్ కదా అయిపోయింది నేను సగం ఆల్రెడీ ఎరా 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 గుడ్రా విజ్జి కింద పడుతుంది మల పడ్డది గుడ్ 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 మూడు నిమిషాలు 20 సెకండ్లు జారలేదు మరి ఇంకా నిన్నే తీసిన మంచి స్ట్రాటజీ దొరుకుతుంది అన్నట్టు తినడా దేవుని ఆడవే దానికి కానీ కానీ
ఆహా మొత్తం కింద వరస్ తినాలి కూడా గుడ్లన తినాలి దానికి 5 సెకండ్లు ఎక్స్ట్రా ఇదండి తింటారా స్టాప్ సింగింగ్ కూడా విన్నా సో టైం మీరు చూసినట్లయితే నరేందర్ తాడికం బండి అయితే వేయింది 2:13 లో విజయగాడ అయితే తిన్నాడు ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు చూద్దాం అన్న ఎంత టైంలో తింటాడు ఏంది అని చెప్పేసి చలో అరే 1 2 3 స్టార్ట్ స్టార్ట్ అయినా ఆ స్టార్ట్ మకాయలు ఉల్లిగడ్డలు అబ్బో అక్కడక్క తింటాడు కింద వాడని తలేడు వన్ మినిట్ అయిపోయింది అన్న ఇంకా నిమిషం నరుంది అది సాగైతున్నా గీడేంద్ర గట్ల తింటున్నా మినిట్ 55 సెకండ్స్ ఇంకా ముత్తుకుంటానే ఉంది అన్న ఒక్కడ పరుపుకోబెట్టచ్చు నోట్లే పోతనే లేదు ట్రై చేస్తాను కానీ టూ మినిట్స్ 9:10 సెకండ్స్ మీది ఎంత టైమ్ కావచ్చు 2 సెకండ్స్ 15 మినిట్స్ 15 15 ఏనా సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఛాలెంజ్లో ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మన విజయ్ గాడే అన్న వచ్చేసి థర్డ్ పొజిషన్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట థర్డ్ కాదు ఇప్పటికి సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడు మెల్లగా మెల్లగా పోతాండి ఇక మెల్లగా తింటాడు ఎడుగురికి ఆ ఫస్ట్ పొజిషన్ వెళ్ళిపోయిందని చెప్పేసి జింగన నువ్వు గెలుస్తావు అనుకోని అసలు తినట్లేదు మేము తినట్లేదా చెట్ల చెంచం చెంచల వల్ల అయిపోతుంది ప్లేట్ వంగుతుంది ఫాస్ట్ తింటుండ్రు ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్లల్లా నేను మాక్సిమం వీడియో ఓడిపోతాను అనుకున్నా బట్ అట్లా లేదు టక్క 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 వేస్తూనే ఉన్నాడు వాడు బిర్యానీ మీరు చూసినట్లయితే 6 నిమిషాల్లో తిన్నాడు పీసెస్లో లేట్ అయిండు ఈరోజు నూడిల్స్ మీరు చూసినట్లయితే అందరికంటే ముందుగా 2:15 సెకండ్స్లో తిన్నాడు నేను నిమిషాలు తిందామనుకున్నాను తిన్నాడు అన్న టైం వచ్చేసి గైస్ కంప్లీట్ అయితే అయిపోయింది నరేందర్ కంటస్వామి లాస్ట్ పొజిషన్కి అయితే వెళ్ళిపోయిండు ఇప్పుడు 4th ప్లేస్లో నేను పార్టిసిపేట్ అవుతున్నా చూద్దాం మరి వీళ్ళకంటే ఎక్కువ టైంలో నేను తింటానా తక్కువ టైంలో తింటానా ఏం జరుగుతుందని చెప్పేసి లెట్ స్టార్ట్ ఈ ఛాలెంజ్లో మీరు చూడవచ్చు విజయ్ గారు అందరికంటే ఫాస్ట్ తిన్నాడు కదా వాడు ఇంతకుముందుకి అన్నంసం తిన్నాడు ఇక దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు వాడు ఎంత ఫాస్ట్ తినగలుగుతాడు అవురా అయిపోయాయి ఏదో తేడాగా ఉంది అన్న చేతిలోకి ఇంత అనిపిస్తుంది అనుకుంట మంచిగా కోడి కిందకి వెళ్ళి ఇచ్చిరా సీ గుడ్లు కావచ్చు అన్న పొది కాసిన గుడ్లు తేవచ్చు మొన్న పోతే 20 గుడ్లు అన్నాడు పొది కాసినాయి అవి ఇట కొట్టిపోయచ్చు వాళ్ళ తేడా ఉంది రావు గారు ఇదేదో తేడాగా ఉంది ఏ ఇక్కడ చూడు ఎట్లా తింటాడు రిక్కా బొట్టట్టున్నారు తినటట్టే ఉన్నాడు అన్న నీకు అయిపోయింది కొంచెం ఉంది ఏం చెప్పాలి ఇక 30 సెకండ్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ యూ హ్యావ్ 52 53 4 55 56 7 15 సెకండ్ తినేసి ఒక రెండు ముక్కలు పెడితే అయిపోతుంది 2 మినిట్స్ అయింది ఇంకా 15 సెకండ్స్ ఉంది కమాన్ కమాన్ 3 4 5 2 6 తొందరలో పడ్డా అన్న అన్న దీనిపైన స్పందన ఏంటో నాకు తెలియాలి తినకపోతే నేనే అంటే నా ఆర్క చూయో కింద వాళ్ళేగా ఆ నేను కింది తినకపోతే కింద వాళ్ళేసుకునేది కాక నేను తట్టుకున్నా ఇది లిలీరా లిలీ లిలీ ఏమాట కామార్ని చెప్పుకోవాలి నూడిల్స్ మాత్రం మస్తు ఉన్నాయి
నూడేసు కొనుకొచ్చిన కాడ పైసలు ఇచ్చి మర్చిపోయాము, పైసలు ఇవ్వాలి ఇప్పుడు ఓంగి ఇచ్చుకుంటా పోవాలి. నూడేసు అని ఎండిండు, మన వీడియోలు చూసుకుంటా అదే ఇచ్చి తోలిచ్చిండు పొర్రి అని, పైసలు తీసుకోలే. సో ఫైనలీ గైస్, ఇది ఈరోజు ఛాలెంజ్. ఛాలెంజ్లో వచ్చేసి నేనైతే గెలిచిన, కాబట్టి బైక్ నాయగారికి అయితే వచ్చింది. నరేందర్ ఇంటికి ఓనిగా రానికి యూజ్ చేసుకో, బట్ ఇది ఉన్నంతసేపు తాలప్షే నాతోనే ఉంటుంది. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి, ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఛాలెంజ్ ఏమో కానీ టక్కటక్క తినాలని చెప్పేసి నవ్వుకుంటేనే మింగిన కడుపులో ఏం చేస్తావు ఏమో. అవి మీలో చాలామంది అడుగుతారు, అన్న నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి, నూడిల్స్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి. సో మీ అందరి కోసమే గైస్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేసినాం, కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేసేయండి. త్వరలోనే మంచూరియన్ ఈటింగ్ ఛాలెంజ్ కూడా చేయబోతున్నాం. త్వరలో గైస్ ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.